హాయ్ అండి, వెల్కమ్ టు 99 ఎంఆర్ఎస్పీస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు మామిడికాయని ముక్కలుగానే కాదండి, మామిడికాయని కూడా ఒకసారి తురుము పట్టి ఊరగాయ పెడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. 3 మామిడికాయలు తీసుకున్నాను, దానిపైన ఉన్న తాట మొత్తం తీసేసాను. తీసిన తర్వాత ఇలా తురుము పట్టుకుని జల్లెడ తీసుకొని ఈ విధంగా తురుము పట్టుకోవాలి. అన్ని కాయల్ని ఈ విధంగా తురుము పట్టుకొని, జస్ట్ ఈ 3 కాయలు కాబట్టి అండి ఊరగాయ ఇప్పుడు పెట్టుకుంటున్నాము. ఎప్పుడైనా ఊరగాయ పెట్టుకోవాలంటే వర్షాలు పడిన తర్వాత మాత్రమే ఊరగాయలు పెట్టుకుంటారు. కొంచెం వర్షం పడిన తర్వాత ఊరగాయ పెట్టుకుంటే అండి టేస్టీగా ఉంటుంది, అండ్ చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. 3 అంటి మామిడికాయలు అండి ఇవి, పుల్లగా ఉండేటివి తీసుకొని ఇప్పుడు తురుము పట్టుకొని ఊరగాయ పెట్టుకుంటున్నాము. ఇవైతే ఊరగాయ కాయలు కాదండి, ఊరగాయ కాయలు వేరేగా ఉంటాయి, అది పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా కాయని మొత్తం తురుమేసాము. ఈ విధంగా అన్ని కాయలు తురుము పట్టాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో తురుము పట్టడం వల్ల. ఇది పెద్ద పెద్ద బొక్కలు ఉండగా ఉంటుంది కదండి తురుము పట్టేది, అది తీసుకొని పెడతాయండి, పెద్దగా బాగా వస్తుంది. చిన్నదైతే నసురు నసురుగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి, అందుకని పెద్ద జల్లెడ తీసుకొని పెట్టేద్దాము. ఇలా తురుము పట్టుకున్న దాన్ని ఒక గుడ్డలో వేసండి, కాటన్ క్లాత్ కానీ ఏదన్నా ఫ్యాన్ కింద ఆరబెట్టేద్దాం. ఎందుకంటే ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుంది కదండి, అందుకని. ఈ దీంట్లో ఉన్న తడి మొత్తం పోతే అప్పుడు పికిల్ చాలా రోజులు నిల్వ ఉంటుందండి, అందుకని. మీరు ఏదైనా ఒక కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోనండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను, నాకు 3.5 కప్పులు తురుము వచ్చింది. ఇది ఆరే లోపల మనము మసాలా రెడీ చేసేద్దాం. ఈ 3.5 కప్పుల తురుము, మామిడికాయ తురుముకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక పిరికిడైతే ఆవాలు సరిపోతాయండి, మెజర్మెంట్స్లో కావాలంటే 2 స్పూన్లు ఆవాలు. ఇవి రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంతవరకు అండి బాగా వేయించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఎలా అయ్యేంతవరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లారు పెట్టి మిక్సీ బౌల్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పొడిని. ఆయిల్ అయితే 1.5 కప్పు అయితే సరిపోతుందండి, ఇంకొంచెం ఆయిల్గా ఉండాలనుకుంటే 1-2 కప్పులు సరిపోతుందండి, ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 3.5 కప్పులు ఉంది కాబట్టి తురుము, 2 కప్పుల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ని బాగా వేడి చేయాలండి, ఆయిల్ వేడవుతూ ఉంది. మనము అంత లోపల ఈ తెల్లగడ్డ ఉంది కదండి వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని ఇలా పగలగొట్టేసి, ఈ చిన్న చిన్న వెల్లుల్లి పాయలు ఉన్నాయి కదండి వాటిని ఈ తొక్కంత పక్కకు తీసేసండి. ఇప్పుడు ఒక చిన్నది రాయి కానీ ఏదన్నా తీసుకొని ఆ వెల్లుల్లిని చిన్నగా పగలగొట్టాలి, లేకపోతే ఇది ఆయిల్లో వేసినప్పుడు చిట్లీ మన ముఖం మీద పడుతుంది, అందుకని ఈ విధంగా చిన్న చిన్నగా కొట్టేసుకోవాలండి వెల్లుల్లిని. వెల్లుల్లి పాలు కొట్టుకొని ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే చిట్లుతాయి ముఖం మీద పడతాయి, జాగ్రత్త. సో ఇప్పుడు మనము ఈ ఆయిల్ చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత వేయాలండి ఆవాలు. ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాతే వేసుకోవాలండి, లేకపోతే ఇవి ఆయిల్లో వేయడం వల్ల, ఆయిల్ ఎక్కువ హీట్ ఉండడం వల్ల మాడిపోతాయి, చూసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసామండి, గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు వేసాము. చూడండి అయినా ఎంత హీట్ అయ్యి పొంగుతూ ఉన్నాయి, అవి కాలుతున్నాయి. తర్వాత ఫస్ట్ ఆవాలు, తర్వాత తెల్లగడ్డ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించాలి. ఇవి వేగిపోయాయి కదండి, నెక్స్ట్ మెంతులు ఆవాల పొడి ఉంది కదండి మనం వేయించుకొని పొడి పట్టుకున్నది, అది కూడా ఆయిల్లో కలిపేసుకుందాము. తర్వాత ఎర్రకారం అండి, అది ఎండుమిర్చి కారం, మేమైతే ఆడించుకునేదండి ఎండుమిర్చి తీసుకొని ఎండబెట్టి బయటికి వెళ్ళి మేము కొట్టించుకున్నామండి. ఇది కాబట్టి బాగా కారం ఉంది, సో 1/2 కప్ అయితే చాలు కారం పొడి. మేము ఎప్పుడైనా ఇలాగే ఆడించుకుంటామండి, ఈ కారం పొడి కూడా దీంట్లో వేసేసేయాలి.
నెక్స్ట్ ఉప్పు అండి, ఉప్పు కూడా హాఫ్ కప్పు, కళ్ళుప్పు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అదే టేస్టీగా ఉంటుంది అండ్ మనకు మెజర్మెంట్స్ కూడా బాగా తెలుస్తాయి. ఈ కళ్ళుప్పు కూడా గ్రైండర్లో వేసండి, మిక్సీ బౌల్లో బాగా మెత్తగా పొడి కొట్టేసుకొని దీంట్లో వేసేసి అన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇలా చేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో కలిపి పెట్టుకుంటేనే కొంతమంది ముక్కలకి పట్టించేస్తారు ఈ బుళ్ళన్నీ, సో అదేం టేస్ట్ ఉండదండి. మేము కూడా ఒకసారి వేరే వాళ్ళు పెడితే ట్రై చేసాము, అదేం అంత లేదండి. సో ఇలాగే ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, మామిడికాయ తురుము, ఇంకా ఆయిల్ అంతా కూడా చల్లగా అయిపోయింది కదండి, దాంట్లో ఈ మామిడికాయ తురుము అంతా కూడా వేసి బాగా కలిపేద్దాం. మీరు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే కాలేజ్ టైంలో తీసుకెళ్ళినప్పుడు అండి మా ఫ్రెండ్స్ డబ్బాలు డబ్బాలు వాళ్ళే తినేస్తారు పోలే ఉంటుందని, సో మా అమ్మ చాలా బాగా పెడుతుంది ఈ పికిలు. మీరు కూడా ట్రై చేయండి. ఇంతో మిక్స్ చేసేసాం కదండి, చూడండి ఆయిల్ లేదనుకుంటాము. ఈ ముక్క అనేది ఊరే కొద్దీ ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి, చూడండి ఇప్పుడే ఆయిల్ అంతా చుట్టేట కనపడుతుందో. దీన్ని ఒక గ్లాస్ కంటైనర్ కానీ జాడీలో కానీ పెట్టేసుకుందాం, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే గౌస్ దాంట్లో పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెమే కాబట్టి. ఈ ఊరగాయ చాలా రోజులు ఉంటుందండి నిల్వ, బయటైనా పెట్టుకోండి లేకపోతే ఊరిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక 4-5 నెలలైనా ఉంటుందన్నమాట. ఎందుకంటే ముక్కలో తడి లేకుండా చూసుకుంటే అండి చాలా రోజులు నిల్వ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.